హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టారు హరకూపాల్. ఈ వీడియోలో మనం సర్కిల్స్ సెకండ్ ఎక్సర్సైజ్లో ఉండే ఈ బిట్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఒక్కసారి స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇది మనకి టెక్స్ట్ బుక్లో యాజ్ ఏ మల్టిపుల్ ఛాయిస్ కోసం లాగా ఇచ్చారు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇది 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్కి కూడా రాగలిగినంత క్యాపబిలిటీ ఉండే క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో దీని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఒకసారి నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. బట్ దానికంటే ముందు ఒక చిన్న పాయింట్ రికాల్ చేస్తున్నాను. జనరల్గా ఒక సర్కిల్ ఇలా తీసుకుంటే డయామీటర్ సపోజ్ ఇలా జాయిన్ చేసామనుకోండి, డయామీటర్కి బోత్ ద ఎండ్స్ 2 టాంజెంట్స్ కనుక వేస్తే ఖచ్చితంగా ఇవి 2 టాంజెంట్స్ ప్యారలల్ టాంజెంట్స్ అవుతాయి. ఎందుకంటే డయామీటర్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెంటర్ నుంచి ఇది పైంది రేడియస్ అవుతుంది, కింది వైపు కూడా రేడియసే అవుతుంది. సో రేడియస్కి టాంజెంట్కి మధ్య 90 డిగ్రీస్ ఉంటుంది, రేడియస్కి టాంజెంట్కి మధ్య 90 డిగ్రీస్ ఉంటుంది. సమ్ ఆఫ్ దీస్ 2 యాంగిల్స్ ఇలా తీసుకున్నా ఇలా ఆల్టర్నేట్గా తీసుకున్నా 180 అవుతుంది లేదా ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి 2 పారలల్ అవుతాయని మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో కూడా ఒక చిన్న క్వశ్చన్ లాగా ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, డయామీటర్కి బోత్ ద ఎండ్స్ కనుక మనం టాంజెంట్స్ వేస్తే అవి పారలల్ అవుతాయి. ఒకవేళ పారలల్ టాంజెంట్స్ కానీ మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ జాయిన్ చేసే లైన్ ఖచ్చితంగా డయామీటర్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఈ ప్రాబ్లంలో ఇది మైండ్లో పెట్టుకునే ప్రొసీడ్ అవుతాం. నౌ కమింగ్ టు ది క్వశ్చన్, నేను ఒకసారి డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఒక సర్కిల్ ఇలా తీసుకున్నారు, సెంటర్ ఓ అనుకుందాం. ఇప్పుడు దీనికి 2 పారలల్ టాంజెంట్స్ వేశారు, వి కాల్ యాజ్ XY, X'Y' అనుకుందాం. 2 పారలల్ టాంజెంట్స్ వేశారు. సపోజ్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ వాళ్ళు ఏమి మెన్షన్ చేయలేదు, నో ప్రాబ్లం, మనం పి క్యూ అని పెట్టుకుందాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, పి అండ్ క్యూ 2 జాయిన్ చేస్తే కంపల్సరీ సర్కిల్ యొక్క సెంటర్ నుంచే పాస్ అవుతుంది, నో డౌట్. వై? బికాస్ ఇవి 2 పారలల్ టాంజెంట్స్ అని వాళ్లే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఫైట్ బానే ఉంది. సో ఇవి 2 టాంజెంట్స్ కాకుండా వాళ్ళు మళ్ళీ ఒక టాంజెంట్ ఇలా ఈ 2 టాంజెంట్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తూ సర్కిల్ ని టచ్ చేస్తూ వెళ్లే ఒక లైన్ డ్రా చేశారు. సర్కిల్ టచ్ చేస్తుంది అంటే అది టాంజెంట్ అవుతుంది కాబట్టి 5. ఇది ఇంటర్సెక్షన్ పాయింట్, ఇది ఏ అన్నారు, ఇది బి అన్నారు. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మనకి కంప్లీట్ గా 3 డిఫరెంట్ టాంజెంట్స్ కనపడుతున్నాయి, XY ఒకటి, X'Y' ఒకటి, AB ఒకటి. ఈ AB అనేది సర్కిల్ ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అనుకున్నాం, వి కాల్ యాజ్ సంథింగ్ సి అనుకున్నాం, సి అనుకున్నాం, 5. వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాట్ ఈజ్ యాంగిల్ AOB, ఏ అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్, బి అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్, ఓ అంటే సెంటర్, యాంగిల్ AOB ఎంత అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సింపుల్ గా 90 డిగ్రీస్ అని రాసేస్తున్నాం, బట్ 90 డిగ్రీస్ ఎలా వచ్చింది అన్నదే ఇక్కడ పెద్ద సమస్య. సో దీనికి ఒక ప్రాపర్ ప్రూఫ్ కూడా ఉంది, అదేంటో క్లియర్ గా చూద్దాం. సో మీకు కంప్లీట్ డయాగ్రామ్ ఇచ్చిన డయాగ్రామ్ ఇది. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఓ నుంచి సికి జాయిన్ చేస్తున్నాను, ఒక లైన్ జాయిన్ చేస్తున్నాను, 5, బానే ఉంది. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే అన్ని ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి, 4 డిఫరెంట్ ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి. సో ఒక్కొక్క పెయిర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏం తీసుకుందాం మనము, ఓపిఏ, ఓసిఏ, ఈ 2 ట్రయాంగిల్స్ కన్సిడర్ చేద్దాం. క్లియర్ గా రాస్తున్నాను, ఇన్ ట్రయాంగిల్ ఓపిఏ, ఓసిఏ రాశారు. ఈ 2 ట్రయాంగిల్స్ లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓపి రేడియస్ అవుతుంది, ఓసి రేడియస్ అవుతుంది, 2 ట్రయాంగిల్స్ కి సపరేట్ సపరేట్ సైడ్స్ రాసుకుంటున్నాను. ఓపి ఇజ్ ఈక్వల్స్ టు ఓసి ఇజ్ ఈక్వల్స్ టు రేడియై, ఫైన్, బానే ఉంది. ఓఏ అనేది కామన్ సైడ్ అయింది రెండింటికి, సో ఓఏ ఇస్ కామన్ సైడ్, ఓఏ ఇజ్ ఈక్వల్స్ టు ఓఏ ఇజ్ ఈక్వల్స్ టు కామన్ సైడ్, ఫైన్, బానే ఉంది. అండ్ ఇక్కడ ఏ బయట ఉంది సర్కిల్ కి, ఏపి అండ్ ఏసి బోత్ ఆర్ టాంజెంట్స్ అవుతాయి సర్కిల్ కి. సో మనకి తెలిసిన తీరం ఏంటి, లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ అని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అదే రాసుకుంటున్నాను, ఏపి ఇజ్ ఈక్వల్స్ టు ఏసి బ్రాకెట్ లో లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. సో ఈ 2 ట్రయాంగిల్స్ లో మనకి ఉండే 3 సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఒకదానికి ఒకటి ఈక్వల్ అయ్యాయి. ఫస్ట్ దేమో రేడియస్ అయింది, సెకండ్ దేమో కామన్ సైడ్ అయింది, థర్డ్ దేమో లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ అన్న దాని మీద ఈక్వల్ అయింది. సో ఇవి 2 ట్రయాంగిల్స్ కంపల్సరీ భుజము 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 సర్వ సమానత, సైడ్ 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 కాంగరెన్సీ, తో ఇవి 2 కాంగరెంట్ అవుతాయి. వాట్ ఆర్ దోస్ టు? ఓపిఏ, ఓసిఏ. ఓపిఏ కాంగరెంట్ ఓసిఏ అని రాసుకుంటున్నాను. ఇవి 2 కాంగరెంట్ అయితే డెఫినెట్ గా ఈ మధ్యలో ఉండే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కదా, అదే నేను క్లియర్ గా రాసుకుంటున్నాను. మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, పిఓఏ యాంగిల్ పిఓఏ ఇజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సిఓఏ, లేదంటే ఏఓపి ఏఓసి ఎలా రాసుకున్నా. సో ఈ 2 యాంగిల్స్ ని సపోజ్ నేను ఆల్ఫా అనుకుంటాను, సో ఇది ఆల్ఫా అయితే
ఇది కూడా ఆల్ ఫైన్ ఫైన్ బాగానే ఉంది. దాన్ని ఈక్వేషన్ వన్ అని పెట్టుకుందాం. నౌ ఇఫ్ యు సీ కింద కనపడుతున్న రెండు ట్రయాంగిల్స్ కూడా ఖచ్చితంగా సేమ్ ప్రొసీజర్ తో కాంగరెంట్ అవుతాయి. నో డౌట్ మీరు సిమిలర్లీ ట్రయాంగిల్ ఓసిబి ట్రయాంగిల్ ఓక్యూబి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగరెంట్ అని రాసేయచ్చు. మీరు ఒప్పుకుంటే ఇదంతా ప్రూవ్ చేస్తాం. లేదు అంటే సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగరెంట్ అని రాస్తాం. ఇవి రెండు కాంగరెంట్ అయితే సో మళ్ళీ యాంగిల్స్ చూడండి, సిఓబి క్యూఓబి యాంగిల్స్ రెండు ఈక్వల్ అవుతాయి. అది క్లియర్ గా రాస్తున్నాను బ్రాకెట్ లో సిపిసిటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగరెంట్ ట్రయాంగిల్స్ అని రాశాను. ఈ రెండు యాంగిల్స్ ని జస్ట్ సపోజ్ ఆల్ఫా అది ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి ఇది బీటా అనుకుందాం. సో పైన రెండు యాంగిల్స్ ఆల్ఫా అయ్యి కింద ఉండే ఈ రెండు యాంగిల్స్ బీటా అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక్కసారి మీరు జాగ్రత్తగా డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే పిఓక్యూ అనేది స్ట్రైట్ లైన్ డయామీటర్ అన్నాం. స్ట్రైట్ లైన్ మీద యాంగిల్స్ ఎప్పుడు 180 డిగ్రీస్ ఉంటుంది. ఎన్ని యాంగిల్స్ అయినా ఉండనివ్వండి, సమ్ ఆఫ్ ఆల్ దోస్ యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉంటుంది. సో లైన్స్ మీద సో యాంగిల్స్ ఆన్ స్ట్రైట్ లైన్ 180 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి సో హౌ మెనీ యాంగిల్స్ యూ కెన్ సీ ఎన్ని యాంగిల్స్ కనపడుతున్నాయి మనకి ఇక్కడ రెండు ఆల్ఫాస్ కనపడుతున్నాయి, టూ బీటాస్ కనపడుతున్నాయి. సో క్లియర్ గా యాజ్ పిఓక్యూ ఈజ్ అ స్ట్రైట్ లైన్ విచ్ ఇస్ డయామీటర్ సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆన్ దట్ వన్ ఇస్ ఈక్వల్స్ టు 180. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు 180 అంటే టూ కామన్ తీసుకుంటే టూ ఆల్ఫా ప్లస్ టూ బీటా ఇస్ ఈక్వల్స్ టు 180, టూ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ వస్తుంది. వాట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా హియర్? ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఏఓబి ఏదైతే మనకి రిక్వైర్డ్ యాంగిల్ ఉందో అది ఆల్ఫా ప్లస్ బీటా అని క్లియర్ గా కనబడుతోంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ లో మనం యాంగిల్ ఏఓబి ఇస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. ఇదే మనకి కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ. సో మై డియర్ చిల్డ్రన్ మీకు సింపుల్ గా కనబడుతున్న ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వెనక ఇంత వర్క్ ఉంది టు బి ఫ్రాంక్. సో ఈ ప్రాబ్లం మాత్రం మీరు దయచేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లాగా కాకుండా యాజ్ అ 4 మార్క్స్ క్వశ్చన్ లాగా ట్రీట్ చేస్తూ ఈ ఎంటైర్ క్యాలిక్యులేషన్ రాయగలిగితే యూ విల్ బి రెడీ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్ అట్ ఎనీ కండిషన్స్ ఇన్ ద ఎగ్జామ్. సో దట్ నేను చెప్పాలనుకున్నది అది. సో హోప్ ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాబ్లం గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టరు హరగోపాల్.